Come to me, all who are with heavy and burden. I will give you rest. ప్రయాస పడిపారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. God is inviting each and every one of us to come to His presence. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధికి రావడానికి ఆహ్వానిస్తున్నాడు. So that you can receive the water of life. ఆయక జీవజలము నీవు పొందుకోగలడానికి. But you are still denying God's call. కానీ నీవు ఇంకా దేవుని యొక్క పిలుపుని నీవు తిరస్కరిస్తున్నావు. You're still denying God's invitation. దేవుని యొక్క ఆహ్వానాన్ని ఇంకా తిరస్కరిస్తున్నావు. Yeah, brother, how long you will deny God's invitation? ప్రియ సహోదరుడా, ఇంకెంత కాలం దేవుని యొక్క ఆహ్వానాన్ని నీవు తిరస్కరిస్తావు? Dear believer, how long you'll keep going away from God? ప్రియ విశ్వాసి, ఇంకెంత కాలం నీవు దేవునికి దూరంగా పరిగెత్తుతూ ఉంటావు? Still, how long you'll be moving from holiness to sin? ఇంకెంత కాలం నీవు పరిశుద్ధతను విడిచి పాపం వైపు పరిగెత్తుతూ ఉంటావు? Still, how long you will run from word to the world? ఎంత కాలము నీవు వాక్యము విడిచి ఆలోకంలోకి పరిగెత్తుతుంటావు? God is telling, come. దేవుడు చెప్తున్నాడు, రమ్మని. Oh, he is not telling, if you are a sinner, don't come to me. నీవు పాపివైతే గనుక నా దగ్గరికి రాకు. Oh, if you are an adulterous person, don't come to me. నీవు వ్యభిచారివైతే నా దగ్గరికి రాకు అని ఆయన. Oh, if you are a bad man, don't come to me. నీవు చెడ్డ వ్యక్తి అయితే నా దగ్గరికి రాకు అని ఆయన అనట్లేదు. It is an open invitation for everyone. ప్రతి ఒక్కరికి ఆయన ధారాళంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. రండి అని ఆయన పిలుస్తున్నాడు. If you come, I will transform your life. మీరు నా చిందకు వస్తే నేను నీ జీవితాన్ని రూపాంతరపరుస్తాను. If you come, your life will be changed. నీ వస్తే నీ జీవితం మారుతుంది అని ఆయన అంటున్నాడు. If you come, your life would be totally transformed. నీ వస్తే గనుక నీ యొక్క జీవితం సంపూర్ణంగా మార్చబడుతుందని ఆయన చెప్తున్నాడు. If you come, the situations will change. నీ వస్తే గనుక ప్రతి పరిస్థితి మారుతుంటున్నది. If you come, the conditions will change. నీ వస్తే గనుక ఆ యొక్క షరతులు ఆ యొక్క పరిస్థితులు మారుతాయి. If you come, God is willing to change everything that Satan is trying to bring in your life. నీ వస్తే గనుక సాతాను నీ జీవితంలో తీసుకొని రావాలనుకుంటున్న ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతుంటున్నాడు. This evening, all you have to do is come to the presence of God. ఈ సాయంకాల సమయం నీవు చేయాల్సిందంతా దేవుని సన్నిధిలోకి రా. Even to come to God, if you are neglecting, దేవుని దగ్గర రావడానికి కూడా నీవు నిర్లక్ష్యం చూపుతున్నట్లయితే, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ ఓన్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని నీ చేతులారా నీవే పాడు చేసుకుంటున్నావు. యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని నాశనము చేసుకుంటున్నావు. సాతాన్ ఆర్ ది థీఫ్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ టు డిస్ట్రాయ్. సాతాను లేదంటే దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తుంటున్నాడు. బట్ గాడ్ కమ్స్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. కానీ దేవుడు ఆ యొక్క జీవాన్ని ఇవ్వడానికి, జీవమును ధారాళంగా ఇవ్వడానికి ఆయన ఇస్తూ ఉంటున్నాడు. వాట్ డు యు వాంట్? నీకేం కావాలి? డు యు వాంట్ డిస్ట్రక్షన్? నీకు నాశనము కావాలా? ఆర్ డు యు వాంట్ లైఫ్? లేదంటే జీవము కావాలా? ద వరల్డ్ ఇస్ కాలింగ్, కమ్. లోకం పిలుస్తుంది, రండి అని చెప్పి. దేర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే, జీవితం ఉన్నది కాబట్టి జీవితాన్ని నీవు ఆస్వాదించండి. ద వరల్డ్ ఇస్ కాలింగ్, కమ్ డ్రింక్. ఈ లోకం పిలుస్తున్నది, రా మద్యం సేవించు అని. ద వరల్డ్ ఇస్ కాలింగ్, ఈట్, బి మెరీ, drink and spend your life in everything. ఈ లోకం పిలుస్తున్నది, రండి మీరు భోజనం చేసి ఆహ్వానంతో ఎంతో మీరు సంతృప్తి కలిగి విందు చేసుకుంటూ ఈ యొక్క జీవితాన్ని మీరు ఆస్వాదించండి అని. As that man said, my soul, eat, drink and be merry. ఆ వ్యక్తి చెప్పిన విధంగా, నా ప్రాణమ తిను తాగు సుఖించు అని చెప్తున్నట్టుగా. But God said, today I'm going to ask your life, what's going to happen to it? అయితే దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ యొక్క ప్రాణం అడిగితే ఇదంతా ఏమవుతున్నది అని చెప్పి. God is calling you, come. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రండి అని చెప్తూ. The world is calling, come. దేవుడు పిలుస్తున్నాడు, రా అని పిలుస్తున్నాడు. The world is also calling you, come. ఈ లోకం కూడా నేను పిలుస్తున్నది, రా. Where are you running? నీ ఎటు వైపు పరిగెత్తున్నావు? Your smoking is calling, come. ఆయక ధూమపానం నేను పిలుస్తున్నది, రా. Drinking is calling, come. మద్యపం నేను పిలుస్తున్నది, రా అని చెప్పి. Entertainment is calling, come. ఆ కాలక్షేపము నేను పిలుస్తున్నది, రా అని చెప్పి. Pleasures of this world is calling you, come. ఈ లోకపు కోరికలు, రండి అని చెప్పి నిన్ను పిలుస్తున్నాయి. But if you go to that place, కానీ నీవు ఆ చోటికి వెళ్తే, it will only destroy your life. నీ జీవితాన్ని అది నాశనము చేస్తుంది. But Jesus telling, come. కానీ యేసు ప్రభువారు పిలుస్తున్నారు, రండి. So that he can give you life. నీకు జీవాన్ని ఇవ్వడానికి పిలుస్తున్నారు. So he can give you tree of life.
జీవ వృక్షాన్ని నీకు ఇవ్వడానికి పిలుస్తున్నాడు. గివ్ యు వాటర్ ఆఫ్ లైఫ్, లైఫ్ వాటర్ ఆఫ్ లైఫ్. నీకు ఆ యొక్క జీవ జలాన్ని ఇవ్వడానికి పిలుస్తున్నాడు. సో హి కెన్ గివ్ యు ఇటర్నల్ లైఫ్. నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసయ్య పిలుస్తున్నాడు. గాడ్ ఇస్ కాలింగ్ యు టు బిల్డ్ యు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఇస్ కాలింగ్ టు బిల్డ్ యు. నిన్ను కట్టడానికి ఆయన పిలుస్తున్నాడు. సాతాన్ ఇస్ కాలింగ్ టు డిస్ట్రాయ్ యు. సాతాను నిన్ను నాశనం చేయడానికి ఆయన పిలుస్తున్నాడు. హూస్ వాయిస్ ఆర్ యు లిస్నింగ్? ఎవరి స్వరము నీవు వింటున్నావు? ఆర్ యు లిస్నింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క స్వరాన్ని నీవు వింటున్నావా? ఆర్ యు లిస్నింగ్ టు ద వాయిస్ ఆఫ్ సాతాన్? లేక సాతాను యొక్క స్వరాన్ని వింటున్నావా? బైబిల్ సేస్, బైబిల్ చెప్తుంది, when the spirit of god comes upon you, ప్రభు ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు యువర్ ఐస్ విల్ బి ఓపెన్. నీ కన్నులు తెరవబడతాయి. You will move from darkness to light. నీవు చీకట్లో నుంచి వెలుగులోనికి నడుస్తావు. You will move from the power of Satan to power of God. సాతాను అధికారం నుంచి దేవుని అధికారంలోనికి నీవు వస్తావు. This evening God expects that you move from darkness to light. ఈ సాయంకాల సమయం దేవుడు ఆశిస్తున్నాడు నీవు కూడా చీకట్లో నుంచి వెలుగులోనికి రావాలని చెప్పి. God is expecting that you will move from the power of Satan to power of God. నీవు కూడా సాతాను అధికారం నుంచి దేవుని అధికారంలోనికి వస్తావని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. Come on, let's all lift up our voices. రండి మనం స్వరాలు తెరుస్తాం. Let us all pray. మనం అందరము ప్రార్థించుదాం. Lord, for you are my refuge, Lord. You are my fortress. నీవేన నిరీక్షణ, నీవేన కోట అని మనం అందరం చెప్తాం. You are my friend in need, Lord. నీవేన యొక్క ఆపత్కాలంలో స్నేహితుడవని మనం చెప్తాం. We come before your presence, Lord. మేము నీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. Lord, all we going to do is give our hearts to you. మేము మా యొక్క హృదయాలన్నీ నీకు సమర్పిస్తుంటాం. Lord, we give everything that we have into your hands, Lord. ప్రభు, ఆ కలిగిన సమస్తాన్ని నీ హస్తాలకు సమర్పిస్తుంటాం. Everything that we have in this world will pass away. ఈ లోకములో ఉన్నదంతా కూడా గతించిపోతుంటుంది. But what we have is our heart alone. కాని మా కలిగినంతా మా యొక్క హృదయం మాత్రమే. And we want to give our hearts to you, Lord. మా యొక్క హృదయాన్ని నీకు ఇవ్వాలని ఆశిస్తుంటాం ప్రభు. Lord, we all we need is you. మా కావాల్సినంతా నీవే తండ్రి. All we need is your presence, Lord. మా కావాల్సినంతా నీ యొక్క సన్నిధినే నాయన. Oh, here I am, O Lord Jesus. నీ సన్నిధిలో నేను ఉంటున్నాను యేసయ్య. Use us for your kingdom, Lord. నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకోండి. Oh, here I am, O Lord Jesus. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఉంటున్నాను. Use us for your name's sake, Lord. నీ యొక్క నామ మహిమార్థమైన నన్ను వాడుకోండి. Oh, here we are, Lord. మేమంతా నీ సన్నిధిలో ఉంటున్నాం ప్రభు. Come on, everyone, lift up your voices, pray to God. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు అని చెప్పి నేను త్వరగా వస్తున్నాను. I'm coming quickly. Before I come to the mid-air, I want you to be transformed. నేను మధ్యాకర్షణ రాకముందు నువ్వు మార్చబడాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నువ్వు మార్చబడకపోతే నీకు నరకము తప్ప ఏమీ ఉండదు. When Jesus comes, if you're not transformed, you have a place in hell, not in heaven. This evening, can you give your life to God? నీ జీవితాన్ని దేవుని సమర్పించడానికి ఇష్టపడుతున్నావా? You are my fortress. You are my friend in need. You are my Lord. You are my Lord. You are my refuge, Lord Jesus. You are my refuge. My fortress, you are my friend in need. You are my Lord, and I worship you, Lord Jesus, and I will worship you with all of my heart, and I will sing your praise all through my life, and I will serve you, Lord, with all that I am. So here I am, and I will worship you, Jesus, and I will worship you with all of my heart.
lift up your voices. విశ్వమ దేవుని ఆరాధించండి. చెప్పండి ప్రభువా, నాకు ఉన్నదంతాని ఆరాధించే మాత్రమే నీకు సమర్పిస్తాను. నిలబడి ఆరాధించండి, ఆరాధించచ్చు. As we all are standing, we'll go into worship, little more worship. But before we go into worship, I request all those people who are baptized to stand up. The remaining people can sit down. Baptism pondinaru maatrame nilabadandi, migilinavallu kurchandi. Christ is enough for us. Christ is enough for us. Decide this evening that you're going to follow Jesus, not turning back. Nen devuni vembadistunna theermanam theesko venakaku tiragano. Naa mundu siluva unnadi, venakala lokam unnadi. Naatho evaru ochina raakpoyina nen devuni vembadistanu. Don't not go with me, but still I will follow Jesus, because he is my only hope. Aina okkade naa nirikshana. He is my only help. He is my refuge. I know prena sahayakudu. I know prena nirikshana. He alone can take me to higher places. I know kade mali unnathamana sthanamani teesukellagaladu. Man cheptama, God, I decided to follow Jesus. No turning back, Lord. Christ is enough for me, Lord. I have decided to follow Jesus, not turning back. The cross before me, the love behind me, not turning back. I have decided to follow Jesus, not turning back. No night will be long, not turning back.
decided to follow Jesus, not turning back, not turning back. The cross before me, the world behind me, not turning back, not turning back. All those people who have received the communion, please do stand up. కమ్యూనియన్ దొరికిన వాళ్ళందరూ కూడా, ప్రభువుల దొరికిన అందరూ కూడా నిలబడండి. ఒకవేళ మీరు మోకరించాలనుకున్నట్టయితే మోకరించవచ్చు. ఇట్స్ అప్ టు యూ. బట్ విత్ ద హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ వెన్ యూ టేక్ పార్ట్ ఇన్ కమ్యూనియన్. తగ్గింపు స్వభావంతో మన దేవుని ప్రభువుల ఆరాధనలో మనం పాలు పొందేవారుగా ఉండాలి. నో వన్ కెన్ బోస్ట్ వెన్ యూ టేకింగ్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్. ప్రభువుల ఆరాధనలో పాలు పొందేటప్పుడు ఎవరు కూడా గర్వించడానికి అవకాశం లేదు. బికాజ్ ఎవ్రీవన్ హావ్ రిసీవ్డ్ ఇట్ ఫ్రీలీ. నో వన్ హస్ డన్ ఎనీథింగ్ టు రిసీవ్ ద సల్వేషన్. రక్షణ పొందడానికి నువ్వు ఏమి కూడా చేయలేదు. దేవుడు నీకు స్వేచ్ఛగా ఉచితంగా ఇచ్చాడు. దాన్ని బట్టి ఎవరైతే ప్రభువుల ఆరాధనలో చేయవేస్తారో వాళ్ళు గర్వించడానికి అవకాశం లేదు. ఎనీవన్ హు టేక్స్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్ కెనాట్ బోస్ట్ బికాజ్ యు రిసీవ్డ్ ఇట్ ఫ్రీలీ ఫ్రమ్ Jesus Christ. Let us all take the bread in our hands. Manchetra rotini manam teeskundamo. Bible says this is a resemblance of God's body. Idi devuni shariraniki sadarshyamai unnadi ani vakyam selvistundi. All those who take part in the body of Christ, they proclaim the death, the burial, the resurrection and the coming of Jesus Christ. Yaride prabhu bala aradhanlo palu pondutunaro vaalu devuni ka maranaanni aina puna paadipettam gurinchi aini tirigi punaruthanam gurinchi and tirigi raatam gurinchi nu prakatistunnavu. Let us believe that God is going to set us free from every bondage. He says, come to me. నాయందుకు రండి, భారమొస్తున్న సమస్త జనులారా నాయందుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను చెప్తున్నాడు. God is willing to give rest for you. But are you willing to take part in the rest that God gives? Let us all take part in the body of Ramandra kuda devuni sharirlo mana palponde varu gunu vishwasamto mana palponde varu unnam. Let us all take the cup in our hand. Man chetlo unna paathranu manam teeskundam. Bible says this wine resembles the blood of Christ. Idraksha rasam devuni raktaniki sadarshamai unnadani. Whoever takes part in this, they proclaim the death, burial, resurrection and the coming of Jesus Christ. Yavaru dinto palupontaro Yesu Kristu ka maranamo aina paathi pettabadatamo punaruthanamainadi tirigi vastunadani prakatistunnamo. So as we proclaim, let us proclaim that we are going to receive the healing touch from God. Devudu malli taakelaaga manam prakatinche variga undamo. And this evening, as you take part in the blood of Christ, expect a miracle. No devuni prabhula aradhana palupondutunga oka adbhutani pondukuntavani aashinchu. Expect a supernatural miracle from God. Devuni joga pratyekamaina adbhutam nu pondukuntavani nammu vishwasinchu. Because everyone who has faith, for them all things are possible. Vishwasamuna variki samastamu sadhyamnu vakyam selvistundi. Whatever might look impossible for you till now, it's possible with the help of Jesus Christ. With that faith, let us all take part in the blood of Christ. Aa vishwasamato man devuni raktamlo mana paalu pondhe varuga undamu. Oh, we thank you Jesus. We thank you Lord. Come on, lift up your voices. Andaru devuni aaradhi. Take this time.
Let God's presence move in your life. Devuni sanni jeevithamlo maakinevandi. ఇప్పటికైనా సన్ని జీవితంలో మార్పు ఉండాలి. అట్లీస్ట్ నౌ దర్ షుడ్ బి చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ స్టిల్ థర్స్టీ ఫర్ సంథింగ్, జస్ట్ గెట్ బ్యాక్ టు గాడ్, బికాజ్ హి అలోన్ కెన్ లిఫ్ట్ యువర్ హెడ్ అప్. ఆయన ఒక్కడే నీ తలని ఎత్తగలడు. హి అలోన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యు. హి అలోన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ సిచువేషన్. నీ జీవితాన్ని మార్చగలిగింది దేవుడు ఒక్కడే. నో వన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. No one can transform your life. Yaru nee jeevithanni maarchaleru. Devudu okkade nee jeevithanni maarchagaladu. Anike cheptama deva aa jeevithamlo karyam jariginchu prabhu. The first Sunday of the month of December, we're going to go a little more time in worship. Koncheppu mani koncheppu aaradhana cheddam, because for the next 3 weeks we'll not be having time. We'll be busy, but not, let us not forget Exodus 23:25 says, నిర్గమకాండం 23:25 వచనంలో, worship the Lord your God, your food and water would be blessed, and there'll be no illness among you. There'll be no barren woman among you, and your days would be complete or full. దేవుడైన యెహోవాను ఆరాధించిన యెడల, సేవించిన యెడల నీ అన్నము పానము ఆశ్రయింపబడతది. నీ మధ్యలో రోగము ఉండదు. ఎవరు కూడా గర్భట్రాలు వారు ఎవరు కూడా ఉండరు అని దేవుడు చెప్తున్నాడు. Let us worship and say, Lord, touch my life. నా జీవితాన్ని తాకండి ప్రభువా. సన్నిధికి వస్తున్నాము తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తాము తండ్రి, మిమ్మల్ని పూజిస్తాము, మిమ్మల్ని కీర్తిస్తాము తండ్రి.
దేవా మా జీవితాన్ని మీరు తాకండి ప్రభువా. Lord, touch our lives, oh Lord. Lord, touch our lives, oh Lord. మా జీవితాన్ని తాకండి ప్రభువా. మిమ్మల్ని నమ్ముకుని వచ్చినాము తండ్రి. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవు మాకు కావాలి తండ్రి, నీ సన్నిధి మాకు కావాలి, మీ వాక్యం మాకు కావాలి, మీ ఆహ్వానం మాకు కావాలి. వి నీడ్ యువర్ ఇన్విటేషన్, వి నీడ్ యువర్ వర్డ్, వి నీడ్ యువర్ టచ్, వి నీడ్ యు లార్డ్ జీసస్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీ చాలయ్యా. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా.
Lord, we come before your presence, Lord. Lord, let your presence touch us. Lord, let our lives be transformed. Lord, all through this month, let your presence go before us. Lord, if your presence doesn't go before us, Lord, do not take us from this place. మీ సన్నిధి మా ముందు వెళ్ళకపోతే వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళద్దు ప్రభువా. మీ సన్నిధి లేకుండా మేము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. Lord, without your presence, we don't want to move forward, Lord. Only with your presence, only with your will, we want to move forward. Not our will, but let your will be done in our lives. మా చిత్తము కాదు, మీ చిత్తం మాత్రమే జరిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. Amen and amen.